రాష్ట్ర ప్రభుత్వం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో లజ్జా విహీనంగా వ్యవహరిస్తూ ఉంది. సిగ్గు లేకుండా అనొచ్చు నేను, అట్లా అనకుండా లజ్జా విహీనంగానే గౌరవప్రదంగా, ముఖ్యమంత్రి గారు కదా దీనికి నేతృత్వం ఇస్తుంది, లజ్జా విహీనంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం, నిస్సిగ్గుగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. సిగ్గు లేకుండా అనొచ్చు నేను, మరి నాటుగా ఉంటుంది మోటుగా ఉంటుందని కొంచెం సంస్కారయుతంగా లజ్జా విహీనంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, నిస్సిగ్గుగా వ్యవహరిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నాను? దిస్ ఇస్ అన్ ఆథెంటికేటెడ్ కామెంట్ బై మీ. ఆషామాషిగా వరలరామయ్య అన్న మాట కాదది. నిన్న కేవలం భారతదేశ ఎపెక్స్ కోర్ట్ అత్యున్నత న్యాయస్థానం జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ బివి నాగసూర్య నాగరత్న వీళ్ళిద్దరు కూడా ఏం కామెంట్ చేశారు ఈ ప్రభుత్వం మీద? రాజకీయ కక్షల్లో భాగస్వాములం కాబోము. ఈ ఫోటో చూసావా? రాజకీయ కక్షల్లో భాగస్వాములం కాబోము. వాట్ డస్ ఇట్ మీన్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి? లజ్జా విహీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం కాదా? నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం కాదా మీది? ఇదే కామెంట్ నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేస్తే జీవితంలో రాజకీయాల్లో ఉండేవాడు కాదు ఆయన, నేను చెప్పగలను ధైర్యంగా. నైతిక విలువలు కలిగిన ముఖ్యమంత్రి ఆయన ఆనాడు. ఇదే కామెంట్ ఆయన ఉండగా చేస్తే రాజకీయాల నుంచి విరమించుకొని ఇంట్లో పడుకునేవాడు. బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేస్తే చిచ్చి రాజకీయాలు నాకు వద్దు, ముఖ్యమంత్రిగా నేను అనర్హుణ్ణి అని ఇంట్లో కూర్చునేవాడు. ఇదే కామెంట్ నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ ఆయన హయాంలో చేస్తుంటే నాకు ఈ రాజకీయాలు వద్దు మహాప్రభో అని తప్పుకునేవాడు. మీరేంటి? వాట్ వాజ్ యువర్ కామెంట్? నో ధైర్యం ఉందా మీకు? సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ కామెంట్ చేస్తే మీ రాజకీయ కక్షల్లో భాగస్వాములు కాలేము అంటే నువ్వు రాజకీయ కక్షలు చేస్తున్నావునేగా సార్. పాత్రిక సోదరు మీరు కూడా అర్థం చేసుకోవాలా, రాజకీయ కక్షలు చేస్తుంది ఈ ప్రభుత్వం, రాజకీయ కక్షతో పూరితంగా వ్యవహరిస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? నేనన్నానా? మా చంద్రబాబు నాయుడు గారు అన్నారా? వల్లరామయ్య అన్నారా? సాక్షాత్తు సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ సిగ్గు సిగ్గు ఈ ప్రభుత్వానికి. అసలు మీకు ఎవరో సలహా ఇచ్చింది? సేమ్ మ్యాన్, మీ సాక్షి మ్యానేనా? అతనైనా సలహా ఇచ్చేది? దట్ వండర్ఫుల్ మ్యాన్ హూ నోస్ నథింగ్. మీరు రాజీనామా చేయమని ఎందుకు సలహా ఇవ్వలేదు? నిన్న ఒక్క క్షణమైన ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు నీకుందా జగన్మోహన్ రెడ్డి గారు? సమాధానం చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా. ఇంకో ఏమయ్యే మా దగ్గరకు ఇటువంటివి రావద్దు. సుప్రీంకోర్టు సాక్షాత్తు ముఖ్యమంత్రిని ఇటువంటి వ్యవహారాలతో మా దగ్గరకు రావద్దు, మీ కక్షపూరిత రాజకీయాలతో మా దగ్గరకు రావద్దు. సిగ్గుతో తలంచుకొని యు హావ్ టు క్విట్ దట్ పోస్ట్. ఏమైనా నైతికులు, మీ రాజకీయ ప్రతీకారంలోకి మమ్మల్ని లాగవద్దు, మీ రాజకీయ ప్రతీకారంలోకి మమ్మల్ని లాగవద్దు. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చురక. మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని నారాయణపై సిఐడి కేసు. నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం. ఆ సందర్భంగా మీ రాజకీయ ప్రతీకారంలోకి మమ్మల్ని లాగవద్దని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ కామెంట్ చేస్తే ఓపెన్ కోర్టులో మీ లజ్జా విహీనంగా వ్యవహరించినట్టు కాదా మీ ప్రభుత్వం, నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం కాదా మీదే అని చెప్పి నేను అడుగుతున్నా. ఇదే ఇంకొక ముఖ్యమంత్రి అయితే ఒక్క క్షణమైనా, నేను అడిగితే నా మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండేవాడు కాదు ఒక్క క్షణం కూడా. ఇఫ్ దీస్ కామెంట్స్ ఆర్ మేడ్ అగెన్స్ట్ హిమ్, జగన్మోహన్ రెడ్డి గారు మీరెందుకు ఇంత లజ్జా విహీనంగా రాజకీయం చేస్తున్నారు?
నేను ఓపెన్ అయ్యానుక. మీరెందుకింత లజ్జావిహీన రాజకీయం చేస్తున్నారు? మీరు మొట్టమొదటిసారి అరెస్ట్ అయినప్పుడు 2012లో, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, 2012లో సిబిఐ మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు, బెయిల్కి అప్లై చేసినప్పుడు, హైకోర్టు నిరాకరించినప్పుడు, సిబిఐ కోర్టు నిరాకరించినప్పుడు, తర్వాత మీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు నిరాకరించిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో ఏం కామెంట్ చేస్తారు మీ గురించి? ఇతనికి ఇంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చిందో సునిశ్చితంగా లోతుగా దర్యాప్తు చేయండి అన్నప్పుడే మీరు రాజకీయంగా చచ్చిపోయారు. రాజకీయంగా మీ సమాధి అది. ఐ డోంట్ నో వై నిస్సిగ్గుగా వ్యవహరించి మీరు రాజకీయ యవనక మీద వచ్చారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆ కామెంట్ చేసిందో ఓపెన్ కోర్టులో, ఈ వ్యక్తికి ఇంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చింది, ఎలా సంపాదించగలిగాడో సునిశ్చితంగా దర్యాప్తు చేయండి, లోతుగా దర్యాప్తు చేయండి అని దర్యాప్తు ఏజెన్సీని కోరుతూ మీ బెయిల్ డిస్మిస్ చేస్తే ఆ రోజునే రాజకీయంగా చచ్చిపోయినారు. మీరు లజ్జావిహీన రాజకీయాలు చేసి పైకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారని నేనంటాను. కాదని చెప్పే ధైర్యం మీకుందా? చెప్పగలరా మీరు? మీది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? ప్రజాస్వామ్యయుతంగా వెళ్తుందా మీ ప్రభుత్వం? రాజ్యాంగయుతంగా వ్యవహరిస్తుందా మీ ప్రభుత్వం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తుందా మీ ప్రభుత్వం? మీరు కక్షప్రత అసలు పారదర్శకత ఎక్కడన్నా ఉందా మీ ప్రభుత్వంలో? నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎనీవేర్ సిరిసు ఎజున్ ది చార్జ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. పారదర్శకత లోపించిన ప్రభుత్వం ఇది, పారదర్శకత లేని ప్రభుత్వం ఇది, లజ్జావిహీన ప్రభుత్వం ఇది. నేనంటలేదు బాబు వరలరా మీద కాదు, మళ్ళా ఆ సునీల్ కుమార్ వస్తాడు ఏదైనా కేసు పెడతాను మీ మీద అని. నా మీద ఏం కేసు పెడతారు? మీరు రావద్దని సాక్షాత్తు మీ రాజకీయ ప్రతీకారులకు మమ్మల్ని లాగొద్దని సుప్రీంకోర్టు అన్న తర్వాత మిమ్మల్ని ఎన్నన్న అనొచ్చు? హైకోర్టు కామెంట్ చేసింది ఫలితపాలు మీ రాజకీయ కక్షలకి ఇది వేదిక కాదు అని చెప్పి. అసలు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిన ప్రభుత్వం భారతదేశంలో ఇంత బరితెగించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. భారతదేశంలో నైతిక విలువలకు బరితెగించి నడుస్తున్న ప్రభుత్వం, నైతిక విలువలు లేకుండా బరితెగించి నడుస్తున్నది భారతదేశంలో ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. మీ అరెస్టులు ఏంటండి? అర్ధరాత్రిగా మీ అరెస్టులన్నీ రాజకీయ కక్ష సాధింపు అరెస్టులు కాదా? మీ సిఐడి అరెస్టులని నేను అడుగుతున్నా ఈ రోజున సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఐపీఎస్ని అర్ధరాత్రి మాత్రమే అరెస్ట్ చేయమని అడిగి చెప్పింది ఆ సిఐడికి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారిని అడుగుతున్నా. అర్ధరాత్రి మాత్రమే అరెస్టులు చేయాలి సిఐడి, పగలు చేయకూడదని ఉందా? నిశరాత్రిలాగా రాక్షసుల్లాగా అర్ధరాత్రి వ్యవహరించమని ఉందా? మీ కార్యక్రమాలు చేయమని ఉందా సిఐడికి? ఈజ్ దర్ ఎనీ డైరెక్షన్ లైక్ దట్? సమాధానం చెప్పాలా? అన్ని అర్థాలు మీరు తీసుకోండి ఎవరైనా అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, నరేంద్ర మినిస్టర్ ఎక్స్ఎమ్మెల్యే నరేంద్ర దగ్గర నుంచి, మా కొల్లు రవీంద్ర దగ్గర నుంచి, దేవినేని మా దగ్గర నుంచి, మా పట్టాభి దగ్గర నుంచి, అందరూ అర్ధరాత్రి కదా అయ్యన్న పాత్రుడు తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి 200 మంది ఎలా అరెస్ట్ చేయవలసిందా? అందుకే లజ్జావిహీన ప్రభుత్వం మీద అంటున్నా, పారదర్శకత లోపించిన ప్రభుత్వం మీద అంటున్నా. ఇప్పుడు సుప్రీంకోర్టు కామెంట్స్ మీద మీ కామెంట్ ఏంటని నేను అడుగుతున్నా, మీ నిర్ణయం ఏమిటని అడుగుతున్నా. మీరు వదులుతో రాజీనామా చేసి ఇంకెవరైనా ఎక్కిస్తున్నారా పీఠాన్ని? ఎవరికైనా అంబటి రాంబాబుకు రోజాకు ఇస్తారా పదవి? శ్రీమతి రోజాకో శ్రీ అంబటి రాంబాబుకో ఇస్తారా పదవి? మీరు తప్పుకొని మీకు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఈ కామెంట్ చేసిందో పారదర్శకత లేదు మీ ప్రభుత్వంలో, అదే కదా దాని అర్థం.
చిన్నపిల్లని హై స్కూల్ స్టూడెంట్ని అడిగినా చెబుతారు. దీనికి ఎవరో లీగల్ ఒపీనియన్ అక్కర్లా, ఏ సజ్జల రామకృష్ణారెడ్డి ఒపీనియన్ సలహా అక్కర్లా. చిన్నపిల్లవాడు, ఏ నైన్త్ క్లాస్ బాయ్ కెన్ అడ్వైజ్ యూ టు క్విట్ దట్ పోస్ట్. పెట్టండి ఎవరన్నా మంత్రిని, లోడలోడ మాట్లాడతాడు రాంబాబు, అర్ధరహితంగా మాట్లాడుతుంది శ్రీమతి రోజా. పెట్టండి వాళ్ళిద్దరిని, మీకు సెట్ అవుతారు, మీకు సూట్ అవుతారు. మీరు తప్పుకోండి, నైతిక విలువలు ఉంటాయి. నవ్విపోతురు కాక నాకేటి, నవ్విపోతురు కాక నాకేటి అనుకుంటే ఇంకెవరు చెప్పేది లేదు. లజ్జావిహీన ప్రభుత్వం మాదంటే చెప్పేది లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కుట్రపూరిత రాజకీయాలు, కక్షపూరిత విధ్వంసపూరిత చర్యల్లో సర్వోన్నత న్యాయస్థానాన్ని భాగస్వామ్యం చేయాలని చేసిన మీ ప్రయత్నం చాలా దుర్మార్గం కాదా ముఖ్యమంత్రి గారు? సర్వోన్నత న్యాయస్థానాన్ని మీ కుట్రపూరిత రాజకీయాలకు వాడుకుంటారా? మీ కక్షపూరిత రాజకీయాలకు వాడుకుంటారా? మీ విధ్వంసపూరిత చర్యల్లో సర్వోన్నత న్యాయస్థానాన్ని భాగస్థులు కావటానికి ట్రై చేస్తారా? అబద్ధాలు చెప్పి, అసత్యాలు చెప్పి, ఫాల్స్ అఫిడవిట్స్ వేసి ఎందుకంత కక్ష అండి? రాజకీయ ప్రత్యర్థుల మీద ఈ రకంగా సాధిస్తారా?